ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు అమరలింగం అన్నట్లుంది ఐటీ మంత్రి అమర్నాథ్ ఎవ్వారని చూస్తా ఉంటే దావూస్ ఎందుకెళ్లలేదయ్యా అంటే అక్కడికి వెళ్లి వేస్ట్ మన దగ్గరికే అంతర్జాతీయ సంస్థలు క్యూలు కట్టబోతున్నాయంటూ పిట్టల దొరల లెక్కలు చెబుతా ఉన్నాడు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ వచ్చే మార్చిలో జరగబోతోందని దానికి అంతర్జాతీయ కంపెనీలు వెల్లువలా పెట్టుబడులు రాబోతున్నాయంటూ చిలక జోస్యం చెబుతున్నాడు వైసీపీ కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను క్లియర్ చేసిందట ఇది సాక్షాత్తు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో పేల్చిన జోకు మరి కంపెనీలు ఎటెళ్లాయో ఎక్కడ పెట్టుబడులు పెట్టాయో ఆ దేవుడికే తెలియాలి నయా పైసా ఇన్వెస్ట్మెంట్లు గత నాలుగేళ్లలో జగన్ సర్కారు వచ్చాక వచ్చినట్లు దాఖలాలు లేవు దీంతో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో కూడా వైసీపీ సర్కారు డొల్లతనం కనిపిస్తోంది గతేడాది దావోస్ ఎంత మేర పెట్టుబడులు తెచ్చారో ఏ ఏ కంపెనీలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాయో చెప్పాలంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ గుడ్లు తేలేస్తున్నాడు గతంలో చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి పెట్టుబడుల వరద ప్రవాహం కనిపించింది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారనే విషయం తెలిసిందే ఇది ఇప్పుడు జనంలోకి బలంగా పెడుతోంది ఏదేమైనా కంపెనీలను ఆకర్షించి పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలంటే అది బాబు వల్లే సాధ్యమనే ఆ టాలెంట్ ఆయనకే ఉందనే టాక్ ఇప్పుడు జనంలోకి బలంగా వెళ్ళింది ప్రస్తుత మంత్రులకు జగన్ సర్కార్కి ఆ నాలెడ్జ్ లేదనేది ప్రజల భావన అయితే నాడు పెట్టుబడులు ఇవిగో అంటూ కంపెనీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వారు పెట్టుబడి పెట్టబోయే మొత్తం వంటి వివరాలను సమగ్రంగా అవిడెన్స్ రూపంలో పొందుపరిచి ప్రచారం చేసేవారు కానీ జగన్ సర్కార్ విషయంలో అలా జరగడం లేదు రాష్ట్రానికి మిలియన్ డాలర్లు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయని నోటి మాటగా చెప్పుకోవడం వాటికి జత చేయాల్సిన ఆధారాల గురించి పట్టించుకోకపోవడంతో ఆ అంశం సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకిపారేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా విభాగం ఎంత ప్రచారం చేసినా ఆశించిన స్థాయిలో మైలేజ్ మాత్రం రావడం లేదట ఇటువంటి సమయంలో ఆధారాలు గణాంకాలతో రుజువు చేస్తే కానీ జనం నమ్మే స్థితిలో లేరు వచ్చే గ్లోబల్ సమిట్ తర్వాత ఏపీ పుంజుకుంటుందని ఎనిమిది లక్షల కోట్ల మేర పెట్టుబడులు రావచ్చని డప్పు కొట్టుకుంటోన్న ఐటీ మినిస్టర్ మాటలను జనం ఏ కోసానా సీరియస్ గా తీసుకోవడం లేదు మార్చి మూడు నాలుగు తేదీల్లో అసలేం జరగబోతోంది వేచి చూద్దాం అప్పటి వరకు ఐటీ మినిస్టర్ రోజు చెప్పే ఫిగర్స్ ని చూసి సాటిస్ఫై అవ్వడం తప్ప చేసిందేమీ లేదు ఇలాంటి మినిస్టర్లకు పెత్తనమిస్తే సింగినాథం జీలకర్ర మాత్రమే మిగులుతుంది అంతే కదండి అమర్నాథం గారు